నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలి, జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ సూచన. సీఎం ని కలిసిన ఇజ్రాయెల్ రాయబారి, రేవంత్ రెడ్డి పలు అంశాలపై రూవే నజార్ చర్చ. తొర్రూరులో అయ్యప్ప స్వామికి డ్రంక్ టెస్ట్, అధికారుల తీరుపై మాలదారులు ఆగ్రహం. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఆనం, అన్న వితరణ కేంద్రం వద్ద కంప్లైంట్ల తనిఖీ. విద్యార్థులను కన్నబిడ్డలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాల విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాలని తెలిపారు. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించడంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇవ్వవద్దని ఆదేశించారు. విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించి చోటు చేసుకుంటున్న ఘటనలపై ముఖ్యమంత్రి పలుమార్లు సమీక్షించారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలని, అనంతరం అందుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు చోటు చేసుకుంటున్నపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడమని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టడంతో పాటు వారికి పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విద్యార్థుల విషయంలో తాము సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని సీఎం హెచ్చరించారు. వసతి గృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టించడంతో పాటు లేని వార్తలను సృష్టిస్తున్నారంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇజ్రాయెల్ రాయబారి రూవే నజార్ మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన భేటీలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఆర్డీఓ స్నేహజతో పాటు ఇతర అధికారులు ఈ సమావేశంలో ఉన్నారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల పట్ల ఇజ్రాయెల్ రాయబారి ఆసక్తి కనబరిచారు. పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వ్యక్తి టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. పోలీసులు ఆయనను వసంతరావుగా గుర్తించారు. వసంతరావు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మద్యం మత్తులో ఎక్కి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ 4 సార్లు ఇదే తరహా ఘటనలకు వసంతరావు పాల్పడ్డాడు. అతనిని టవర్ దించేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. తిరుమలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన దేవస్థానంలోని పలు అంశాలపై ఆరా తీశారు. సామాన్య భక్తులకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అన్న వితరణ కేంద్రం వద్ద కంప్లైంట్ పుస్తకాలను ఆయన తనిఖీ చేశారు. కంప్లైంట్ పుస్తకంలో సౌకర్యాలు అన్నీ బాగున్నాయని భక్తులు రాశారని తెలిపారు. తిరుమలను ప్రక్షాళన చేయాలన్న సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు అభివృద్ధి సాగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రతి నెల భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తానని చెప్పారు. ఎన్నికల హామీల్లో భాగంగా ధూపదీప నైవేద్యాలకు 10,000 రూపాయలను ఇస్తానని సీఎం హామీనిచ్చినట్లు తెలిపారు. మొత్తంగా 5,400 ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం 5,000 రూపాయలను గతంలో ఇచ్చేవారని అన్నారు. కొత్తగా మరికొన్ని ఆలయాల అప్లికేషన్లు పెట్టుకున్నట్లు తెలిపారు. కొత్త ఆలయాల అప్లికేషన్ వెరిఫికేషన్ పూర్తి కాగానే 10,000 రూపాయలను ఇస్తామని మంత్రి అన్నారు. మఠాల అక్రమాలపై టీటీడీ పాలక మండలి దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. అనేక వివాదాలు తలెత్తినటువంటి ఈ తిరుమలలో ఇవాళ ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి కనబడుతూ ఉంది. అన్ని ప్రసాదాలు కూడా వచ్చిన వాళ్ళందరూ తిని చూసి బాగున్నాయి, మంచి ప్రసాదాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం బాగా పనిచేస్తుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్లో కూడా చూడడం జరిగింది. గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేదిగా, ఇప్పుడు కంప్లైంట్ బుక్ చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళుగా, అందులో అడ్వకేట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, ఇలా అనేక వర్గాల ప్రజలు అక్కడ జరిగినటువంటి దర్శనం కానీ ప్రసాదాల విషయంలో కానీ బాగున్నాయి అనేటువంటి మాట వాళ్ళు ఆ కంప్లైంట్ బుక్లో రాయడం జరిగింది. కాబట్టి ఇంప్రూవ్ అవుతూ ఉంది, ఇంకా కూడా బాగా జరగాలనేటువంటిది మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అపేక్ష, అభిలాష. అవన్నీ నెరవేర్చే విధంగా పాలకవర్గం కానీ, దేవాదాయ శాఖ కానీ, ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకుంది. మేము అదే దీక్షతో, సంకల్పంతో, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని నడిపించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో సర్వజనానికి సకల సుభిక్షాలను జరిగే విధంగా ఆ స్వామి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ స్వామివారికి నిత్య నైవేద్య సేవలో కూడా ఎలాంటి పరపతులు ఉండకూడదని చెప్పి అందరం కలిసి కృషి చేస్తున్నాం. కృషి ఫలిస్తుంది. 4 మాసాలకే చాలా మార్పు ఉంది ఈ తిరుమలలో. నేను ఈ 4 మాసాల్లో దాదాపు 5 దఫాలు వచ్చి వెళ్ళాను. మొదటి దఫా వచ్చిన దానికి, ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది. భవిష్యత్తులో కూడా ప్రతి మాసం వచ్చి ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందా లేదా, ఇంకా క్వాలిటీ, ఇంకా అన్ని రకాలుగా దర్శనాలు కానీ, క్యూ లైన్లు కానీ, వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్ల విషయంలో కానీ అన్నీ కూడా పరీక్షించడం జరుగుతుంది. అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుందనేటువంటి విశ్వాసం నాకు. ధూపదీప నైవేద్యాలు ఇప్పుడే గతంలోనే మొదలయ్యాయి, కానీ అవి 5,000 రూపాయలే
5400 ఆలయాలకు ఇస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ 5000 రూపాయల ధూపదీప నైవేద్యాన్ని 10000 రూపాయలకి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ డిపోలో అయ్యప్ప స్వామి మాల ధరించి డ్రైవర్గా పనిచేసిన ఉద్యోగికి నాగరాజుకు అవమానం జరిగిందని స్వాములు తెలిపారు. రోజువారీలాగా ఆర్టీసీ డిపోలో డ్యూటీకి వచ్చే డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. అయ్యప్ప మాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు కూడా ఆర్టీసీ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. అయితే తాను అయ్యప్ప మాల ధరించానని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయవద్దని డ్రైవర్ నాగరాజు ఎంత చెప్పినా ఆర్టీసీ అధికారులు వినలేదు. అయినా ఆర్టీసీ అధికారులు అయ్యప్ప మాల ధరించిన డ్రైవర్ నాగరాజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. దీంతో విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వామి భక్త మండలి ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేపట్టారు. స్వామి మాల ధరించారని చెప్పిన నాగరాజు స్వామికి ఎలా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో ఆర్టీసీ డిపో మేనేజర్స్ అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పారు. దీంతో అయ్యప్ప స్వాములు వెనుదిరిగారు. వారి విధిలో నడిచి వచ్చిన డ్రైవర్స్ అనేది, కండక్టర్స్ అనేది, వారి విధి నిర్వహణ అనేది విడుదల చేయడం అనేది వాళ్ళ బాధ్యత కావచ్చు, దాన్ని వ్యతిరేకించట్లేదు. బట్ ఒక అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు కూడా ఆ విధంగా చేయడం అనేది 100% తప్పు స్వామి. ఆమె చేసిన దానికి 100% ఆమె క్షమాపణ చెప్పాలి. ఆమెను ఇమీడియట్ అనేది, నా పేరు అలిసే రవిబాబు స్వామి. ఏదైతే జరిగిందో అది ఓన్లీ ఉద్యోగంలో పార్ట్ మాత్రమే. ఒకవేళ మీరన్నట్టుగా తాగావా తాగావా అని అదే పనిగా గుచ్చిగుచ్చి అడిగి చేసిందంటే మాత్రం డెఫినెట్ గా దీనిపైన యాక్షన్. ఓకేనా, మీరు అడిగితే నేను చెప్పింది కూడా ఒకటి, ఎవరికి కూడా ఆచేస్తారులే అని ఎవరికి చెప్పలేదు, చేస్తారు, అది విధిలో భాగము. ఇలానే మాట్లాడతా, ఇప్పుడు నేను ఎలా మాట్లాడానో మీరు నాకు కాల్ చేస్తే కూడా నేను మాట్లాడేది ఇలాగే మాట్లాడాను. ఎవరితోటి నేనేం దురుసుగా లేదు చేస్తారులే అనేది అనడం అయితే జరగలేదు. సో మీరు ఏదైతే అంటున్నారో మీ మనోభావాలు ఎవరివి కించపరిచే ఉద్దేశం ఇక్కడ ఎవరికి లేదు, విధిలో భాగంగానే పనిచేసింది. అది ఎక్కువ హార్ష్గా ఏమైనా జరుగుంటే మాత్రం దానిపైన ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి విచారణ జరిపి దానికి తగు చర్య శాఖపరమైన చర్య తీసుకుంటామని మీ అందరికీ విన్నవిస్తున్నాం. ఖచ్చితంగా ఆ స్వామికి అనే పైన చర్య తీసుకోవాలి. ఆ స్వామి గారు అనేది మా అయ్యప్పలందరికీ క్షమాపణ చెప్పాలి. దిస్ ఇస్ మై అది గురించి చూద్దాం స్వామి. మీ అందరికి చెప్పేది ఏంటంటే, ఎస్ సెక్యూరిటీ బిల్ అనేది సపరేట్ ఉంది, మన డిపోలో భాగం కానీ అది సపరేట్ ఉంటుంది. వాళ్ళకి సపరేట్ ఇన్స్ట్రక్షన్స్, ఈవెన్ ఎండి హోదాలో ఉన్న ఒక వ్యక్తి కూడా వాళ్ళకి అధ్యక్షత వహించడం జరుగుతుంది. అందరికీ అది విదితమే, బిల్డింగ్స్ డైరెక్టర్ ఉంటారు అక్కడ. సో వాళ్ళకి సపరేట్ రూమ్ సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం నువ్వు ఈయన చెయ్యి ఆయన చేయొద్దు అని నాకు కూడా అధికారం ఉండదు అనమాట. నువ్వు ఈ క్యాండిడేట్కి ఆ క్యాండిడేట్కి చేయొద్దు అని నేను చెప్పకూడదు. సో అది అంటే వాళ్ళకి కొంచెం చూసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎవరి మనోభావాలు హర్ట్ అయినా కూడా వీఆర్ ఫీలింగ్ వెరీ సారీ. మేము మిమ్మల్ని ఏమాత్రం హర్ట్ చేయాలంటారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.